తెలంగాణలో తుది విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మూడు విడతల్లో జరిగిన పోలింగ్లో రెండు విడతల పోలింగ్ పూర్తవగా మూడో విడత పోలింగ్ కూడా ఈరోజు ముగిసింది. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియగా మిగిలిన పల్లెల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. విద్యాంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొడంగల్ కరెస్పాండెంట్ జితేందర్ అందిస్తారు. జితేందర్ చెప్పండి, కొడంగల్లో పోలింగ్ ఎలా ముగిసింది? పోలింగ్ పర్సంటేజ్ ఎలా ఉంది? గోవర్ధని, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడో విడత అంటే ప్రాదేశిక ఎన్నికలు పూర్తి స్థాయిలో ఈ మూడో విడతలో పూర్తయినాయి. అదేవిధంగా 19 మండలాల్లో జరిగినటువంటి ఈ ఓటింగ్ ప్రక్రియ దాదాపు ప్రశాంతంగా ముగిసింది. ఈ 19 జెడ్పీటీసీ స్థానాల్లో, అదేవిధంగా 233 ఎన్టీటీసీ స్థానాలకు ఇక్కడ పోటీ జరిగింది. ఓటర్లు తమ ఓటు హక్కును దాదాపు 70% పైగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వినియోగించుకున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాకు చూసినట్లయితే రెండవ విడతలోనే ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. అదేవిధంగా వరంగల్ రూరల్ జిల్లాలో దాదాపు 5 మండలాల్లో ఈ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. జనగాం జిల్లాలో 4 మండలాల్లో కొనసాగింది. అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 3 మండలాల్లో కొనసాగింది. మహబూబాబాద్ జిల్లాలో 4 మండలాల్లో, ములుగు జిల్లాలో 3 మండలాల్లో ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ దాదాపు ముగిసింది. ఏజెన్సీ ప్రాంతాలలో నక్సల్స్ ప్రభావం ఉండడం వల్ల, అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ఏటు నాగారం, వెంకటపూర్, వాజేడు ప్రాంతాలలో ప్రత్యేకంగా పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో కూడా స్పెషల్ పార్టీ పోలీసులతోటి ఎన్నికలు నిర్వహించారు. మొత్తంగా చూసినట్లయితే మూడో విడత ప్రాదేశిక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది గోవర్ధని. అయితే జితేందర్, మరి సాయంత్రం 5 గంటల తర్వాత వచ్చిన వారికి ఓటు హక్కును కలిగించుకునే అవకాశం కల్పించారా? అంటే 4 గంటల లోపు గనక పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు గనక వచ్చి ఉన్నట్లయితే అక్కడ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది. అదే ఏజెన్సీ ప్రాంతాలలోనైతే 3 గంటల వరకే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఓటింగ్ కేంద్రాలకు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పరిస్థితులు చూసినట్లయితే ఉదయం పూటనే దాదాపు 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఓటింగ్ ప్రక్రియ అది ఏజెన్సీ ప్రాంతాలను అయితే 4 గంటల వరకు ముగుస్తుంది. మిగతా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ములుగు, అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా, వరంగల్ రూరల్ జిల్లా, మహబూబాబాద్ జిల్లా, ములుగు జిల్లాలో, జనగాం జిల్లాలలో దాదాపు 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఉదయం 8 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. దాదాపు ఉదయం పూట అంటే 11 గంటల వరకే దాదాపు 50% ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపిండు. సాయంత్రం వరకు ఎండల తీవ్రతను బట్టి ఉదయం పుట్టిన 12 గంటల లోపే ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒకవేళ కొంతమంది ఓటు హక్కును వినియోగించినటువంటి వాళ్ళను స్థానిక ఎన్నికలు కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్లు ఓటర్లను తీసుకెళ్లి ఓటు హక్కును వినియోగించుకునేటువంటి పరిస్థితులు చేస్తున్నారు. 5 గంటల లోపు కనుక ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం పోలింగ్ కేంద్రాలకు వచ్చినట్లయితే అక్కడ వాళ్ళకి ఖచ్చితమైనటువంటి సమయాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. ఇప్పటి వరకు చూసినట్లయితే దాదాపు ప్రతి మండల కేంద్రంలో ఎక్కడ కూడా ఓటింగ్ తక్కువగా నమోదు కాలేదు. దాదాపు ఎక్కువ మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలుస్తుంది గోవర్ధని. అయితే జితేందర్, ఎవరైనా కంప్లైంట్ చేశారా ఓట్లు గల్లంతయ్యాయని? కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో ఎక్కడ కూడా ఓటర్లు గల్లంతైనటువంటి పరిస్థితులు ఎక్కడ కనిపించలేదు. ఎందుకంటే అక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు తమ గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తులే పోటీ చేయడం వల్ల అక్కడ ఓటర్లు ఎలాంటి గల్లంతైనా కూడా ముందస్తుగానే ఎన్నికల అధికారికి సమాచారం ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. అది గందరగోళానికి కూడా గురయ్యేటువంటి పరిస్థితి ఉండేది. అలాంటిది ఇక్కడ ఎక్కడ కూడా కనిపించలేదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి దానిలో ఎలాంటి కాంప్లైంట్స్ కూడా రాలేదు గోవర్ధన్. అయితే ఓటర్లకు ఎలాంటి ఏర్పాట్లు చేసింది ఈసీ? దానిపై ఓటర్లు ఎలా స్పందిస్తున్నారు? దాదాపు ఇప్పుడున్నటువంటి ఎండల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించినటువంటి సిబ్బందిని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వృద్ధులు కానీ లేకపోతే వికలాంగులకు ప్రత్యేకమైనటువంటి వీల్ చైర్లు, అదేవిధంగా వృద్ధులకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి వృద్ధులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి విధంగా ఏర్పాటు చేశారు. దాదాపు 104 సంవత్సరాల ఉన్నటువంటి ఒక వృద్ధురాలు కూడా ఈరోజు ఓటు హక్కును వినియోగించుకుని దాదాపు అంటే అనేక మంది ఎండల తీవ్రతను, అదేవిధంగా ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఇప్పటికే
ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వివిధ కలెక్టర్లు, అదేవిధంగా జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా కృషి చేసిందని చెప్పవచ్చు గోవర్ధన్. రైట్, థ్యాంక్ యూ జితేందర్. మహబూబ్ నగర్లో జరిగిన మూడో విడత పరిషత్ ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం మహబూబ్ నగర్ కరెస్పాండెంట్ శివశంకర్ అందిస్తారు. శివశంకర్ చెప్పండి, మహబూబ్ నగర్ లో పోలింగ్ పర్సంటేజ్ ఎలా ఉంది? ఈ రోజు తుది విడత ఎన్నికల జడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు పూర్తి స్థాయిలో ప్రశాంతం నెలకొందని చెప్పవచ్చు. మొత్తానికి ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 5 జిల్లాలు ఉన్నటువంటి నాగర్ కర్నూలు, జోగులాంబ, నారాయణపేట, వనపర్తి, మహబూబ్ నగర్ ఈ జిల్లాల విషయానికి కనుక వస్తే ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు అయితే జరగలేదు. పూర్తిగా అటు గద్వాల జిల్లా విషయానికి కనుక వస్తే మొత్తం 4 జడ్పీటీసీ స్థానాలు, 40 ఎంపీటీసీ స్థానాలకు సుమారు 1,03,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సింది. దీంతో కొద్దిగా ఓటింగ్ శాతం తగ్గినప్పటికీ ఇటు పూర్తి స్థాయిలో అంటే గతంలో. థ్యాంక్ యూ శివశంకర్.